ఏమైంద్ర అలా డల్గా ఉన్నావు? నీకేరా రామాంజన్ వి, నువ్వు ఎలాగైనా చేయగలవు. ఈ సంవత్సరం గవర్నమెంట్ టెక్స్ట్ బుక్స్ అన్ని మార్చింది, సో మొత్తం అంతా కూడా మారిపోయింది సిలబస్. సో ఏమీ అర్థం అవ్వట్లేదు, ఏం చేయాలో అర్థం అవ్వట్లేదు నాకు. టెన్షన్ ఎందుకు దండగా, మన గౌరీ సార్ ఉండగా. సో అందుకనే మనకి ఏంటంటే ఈ సంవత్సరం 6th క్లాస్ నుండి 9th క్లాస్ వరకు సో మొత్తం గవర్నమెంట్ టెక్స్ట్ బుక్స్ అన్ని కూడా మారాయి కనుక, సో 6th నుండి 9th క్లాస్ వరకు ఉన్న మ్యాథమెటిక్స్లోని కాన్సెప్ట్, అన్ని ఎక్సర్సైజ్ ప్రాబ్లమ్స్, అన్ని ఎగ్జాంపుల్ ప్రాబ్లమ్స్, ట్రై దిస్ డూ దిస్ మొత్తం అన్ని సమ్స్ కూడా మన ఛానల్లో సారు ఈ సంవత్సరం మనకి ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నారు కనుక, సో మీరు నువ్వు దేని గురించి వరీ అవ్వద్దు. కాబట్టి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు గౌరీస్ మై ఛానల్. ఈరోజు మనం 7th క్లాస్లోని 12th లెసన్ అయిన సిమెట్రీ అనే కాన్సెప్ట్ని ఇన్ డీటెయిల్గా నేర్చుకుందాం. రేపు ఎల్లుండి అవుతున్నాడు ఎక్సర్సైజ్ నేర్చుకుందాం. సో వీడియోని మనకు ఖచ్చితంగా లైక్ చేయండి, అదేవిధంగా వీడియోని ఎండింగ్ వరకు చూడండి. సిమెట్రీ అంటే ఏంటంటే, ఏదైనా సరే ఒక వస్తువుని కానీ ఫిగర్ని కానీ మీరు తీసుకున్నప్పుడు ఆ వస్తువుకి కరెక్ట్గా ఏదైనా ఒక లైన్, మిడిల్ లైన్ అనేది ఆ వస్తువుని రెండు ఈక్వల్ పార్ట్స్గా చేసింది అనుకోండి. సో అంటే మీరు దాన్ని ఫోల్డింగ్ చేశారనుకోండి, రెండు కూడా కోయిన్సిడెన్స్ అవ్వాలి. సో అలా అయితే అప్పుడు ఆ వస్తువు అనేది సిమెట్రీలో ఉందంటాం, సిమెట్రీలో. సో ఆ వస్తువు అనేది మనకి సిమెట్రీలో ఉందంటాం. సో ఏ లైన్ విచ్ ఈస్ డివైడింగ్ ద గివెన్ ఫిగర్ ఇన్ టూ ఈక్వల్ పార్ట్స్ దెన్ ద ఫిగర్ ఇస్ సెట్ టు బి ఇన్ సిమెట్రీ. దెన్ ద ఫిగర్ ఇస్ సెట్ టు బి ఇన్ సిమెట్రీ. సో ఫర్ ఎగ్జాంపుల్, సో నేను ఒక బటర్ఫ్లై అనేది ఇలా డ్రా చేశాను. సో ఈ బటర్ఫ్లై అనేది మీరు బాగా అబ్జర్వ్ చేస్తే, సో దాన్ని ఇలా ఫోల్డింగ్ చేస్తుంది ఈ లైన్ అనేది. సో అంటే ఎగ్జాక్ట్గా ఆ రెండు రేఖలు కూడా కలుసుకుంటున్నాయి, అంటే బటర్ఫ్లై అనేది సిమెట్రీ అనే షేప్ని కలిగి ఉంది. సో అదేవిధంగా మీరు ఒక స్క్వేర్ని డ్రా చేసినట్లయితే, ఈ స్క్వేర్కి నేను ఇలా నేను ఒక ఫోల్డింగ్ చేస్తే, సో ఆ ఫోల్డింగ్ చేస్తే మనకు ఖచ్చితంగా ఆ రెండు కూడా మనకు కోయిన్సిడెన్స్ అవుతాయి. కనుక ఏ ఫిగర్ విచ్ ఈస్ డివైడెడ్ బై లైన్ ఇంటూ టూ ఈక్వల్ పార్ట్స్ దెన్ ద ఫిగర్ ఇస్ సెట్ టు బి ఇన్ సిమెట్రీ. సో ఆ లైన్ అంటే ఆ ఫిగర్ని మనం ఫోల్డ్ చేసినట్లయితే, ఆ ఫోల్డ్ చేసినప్పుడు రెండు కోయిన్సిడెన్స్ అయితే, ఆ కోయిన్సిడెన్స్ అయినప్పుడు ఖచ్చితంగా ఆ లైన్ అనేది మనకి ఆ ఫిగర్ అనేది సిమెట్రీలో ఉందంటమాట. సో దట్ ఈస్ కాల్డ్ సిమెట్రీ. నెక్స్ట్ లైన్ సిమెట్రీ. సో ఏదైతే లైన్ మనకి ఆ ఫిగర్ని రెండు ఈక్వల్ పార్ట్స్గా చేస్తున్నా, దాన్ని ఆ లైన్ని లైన్ ఆఫ్ సిమెట్రీ అంటారు. ఏమంటారు? లైన్ ఆఫ్ సిమెట్రీ. సో దిస్ ఈస్ కాల్డ్ లైన్ ఆఫ్ సిమెట్రీ. లైన్ ఆఫ్ సిమెట్రీ ఆర్ యాక్సెస్ ఆఫ్ సిమెట్రీ. యాక్సెస్ ఆఫ్ సిమెట్రీ దాన్ని యాక్సెస్ అంటారు, లేదంటే లైన్ కూడా అంటారు. రెగ్యులర్ పాలిగన్. నెక్స్ట్ రెగ్యులర్ పాలిగన్. ఏ పాలిగన్ విచ్ ఈస్ హ్యావింగ్ సైడ్స్ ఇస్ కాల్డ్ పాలిగన్. ఏ క్లోజ్ ఫిగర్ విచ్ ఈస్ హ్యావింగ్ సైడ్స్ ఇస్ కాల్డ్ పాలిగన్. మనకు ఆల్రెడీ తెలుసు ఒక క్లోజ్ ఫిగర్కి సైడ్స్ ఉంటే దాన్ని మనకి పాలిగన్ అంటారు. ఆ సైడ్స్ కనుక ఈక్వల్ అయితే, ఆ యాంగిల్స్ కూడా ఈక్వల్ అయితే దాన్ని రెగ్యులర్ పాలిగన్ అంటారు. ఫర్ ఎగ్జాంపుల్ నేను 3 సైడ్స్ తీసుకుంటున్నాను, ఈ 3 సైడ్స్తో ఒక రెగ్యులర్ పాలిగన్ ఏర్పరుస్తాను. సో అప్పుడు దీని పేరు ఏమవుతుందంటే ఈక్విలేటరల్ ట్రయాంగులర్. ఈక్విలేటరల్ ట్రయాంగిల్ అలా కాకుండా నేను 4 ఈక్వల్ సైడ్స్ తీసుకుంటున్నాను, అప్పుడు దీన్ని స్క్వేర్ అంటారు. అప్పుడు దీన్ని ఏమంటారు? స్క్వేర్. అలా కాకుండా నేను 6 తీసుకుంటున్నాను, ఈక్వల్ సైడ్స్ని 6 తీసుకుంటున్నాను. దీన్ని రెగ్యులర్ హెక్సాగోనల్ అంటారు. హెక్సాగోనల్, రెగ్యులర్ హెక్సాగోన్. ఇలాగా మనం ఈక్వల్ సైడ్స్, ఈక్వల్ యాంగిల్స్ ఉండే వాటిని రెగ్యులర్ పాలిగన్స్ అంటారు. రెగ్యులర్ పాలిగన్స్ అంటారు. ఇప్పుడు ఈ రెగ్యులర్ పాలిగన్స్కి దీనికి ఎన్ని సైడ్స్ అయితే ఉంటాయో, అన్ని లైన్ ఆఫ్ సిమెట్రీస్ ఉంటాయి. సో ఇప్పుడు దీనికి 3 సైడ్స్ ఉన్నాయి కనుక ఈ ఫిగర్ని మనం 3 విధాలుగా ఫోల్డ్ చేయొచ్చు, ఈక్వల్గా ఫోల్డ్ చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, నేను ఈ విధంగా ఫోల్డ్ చేశాను అనుకోండి. సో అది ఫోల్డింగ్ అయిపోద్ది. ఈ విధంగా కూడా నేను ఫోల్డ్ చేశాను అనుకోండి. సో అప్పుడు కూడా మనకి అది ఈ రెండు కూడా ఇలా కోయిన్సిడెంట్. ఈ విధంగా కూడా నేను ఫోల్డ్ చేయగలను.
అంటే ఈక్వలెంట్ ట్రయాంగిల్ యొక్క నెంబర్ ఆఫ్ ది లైన్ ఆఫ్ సిమెట్రీస్, నెంబర్ ఆఫ్ ది లైన్ ఆఫ్ సిమెట్రీస్ 3, నెంబర్ ఆఫ్ లైన్ ఆఫ్ సిమెట్రీస్ 3. అదేవిధంగా స్క్వేర్ నేను ఈ విధంగా ఫోల్డ్ చేస్తాను, సో ఒకటి. ఈ విధంగా కూడా ఫోల్డ్ చేస్తాను, రెండు. ఈ విధంగా ఫోల్డ్ చేసినా సరే అది ఫోల్డ్ అవుద్ది ఈక్వల్గా, ఈ విధంగా ఫోల్డ్ చేసినా సరే అది కూడా ఫోల్డ్ అవుద్ది. అంటే సో నెంబర్ ఆఫ్ ది లైన్ నెంబర్ ఆఫ్ ది లైన్ ఆఫ్ సిమెట్రీ ఫర్ స్క్వేర్, సో స్క్వేర్కి నెంబర్ ఆఫ్ లైన్ సిమెట్రీని 4. అదేవిధంగా రెగ్యులర్ హెక్సాగన్ ఎన్ని సైడ్స్ ఉన్నాయి, 1, 2, 3, 4, 5, 6 ఉన్నాయి కనుక దీన్ని, సో 1, 2, 3, 4, 5, 6. సో ఈ విధంగా 6 విధాలుగా, 6 విధాలుగా దీనికి లైన్ ఆఫ్ సిమెట్రీస్ ఉంటాయి. సో నెంబర్ ఆఫ్ ది, సో నెంబర్ ఆఫ్ ది లైన్ ఆఫ్ సిమెట్రీ ఫర్ హెక్సాగన్ ఇస్ 6. సో లైన్ హెక్సాగన్కి నెంబర్ ఆఫ్ లైన్ సిమెట్రీ ఏంటి, 6 ఉంటాయన్నమాట. ఇంకా లైన్ ఆఫ్ సిమెట్రీ గురించి మనం మాట్లాడుకోవాలనుకుంటే మన ఇంగ్లీష్ ఆల్ఫాబెట్ లెటర్స్ ఉన్నాయి కనుక ఒకసారి అవి చూస్తే ఏ బి సి డి ఈ ఎఫ్ జి హెచ్ ఐ జే కే ఎల్ ఎం ఎన్ ఓ పి క్యూ ఆర్ ఎస్ టి యు వి డబ్ల్యూ ఎక్స్ వై జెడ్. సో ఇలాగ ఇంగ్లీష్ ఆల్ఫాబెట్ లెటర్స్ చూసుకుంటే లైన్ ఆఫ్ సిమెట్రీ అనేది దేనికి ఉంది, సో ఈ లైన్ ఆఫ్ సిమెట్రీ అనేది ఏంటంటే మనకి రిఫ్లెక్షన్ ఆధారంగా చెప్పొచ్చు, ఇంగ్లీష్ ఆల్ఫాబెట్కి రిఫ్లెక్స్ ఆధారంగా. అంటే మిర్రర్లో చూస్తే సో అవి యాస్టిజ్గా కనబడుతుంది, కాకపోతే ఏంటంటే మనం చూసేటప్పుడు కొద్దిగా లెఫ్ట్ రైట్ కొద్దిగా క్లియర్గా అబ్జర్వేషన్తో చేయాలన్నమాట, అబ్జర్వేషన్తో చేస్తూ చేయాలన్నమాట. సో ఇప్పుడు లైన్ ఆఫ్ సిమెట్రీ చూసుకుంటే ఇక్కడ ఏ అనే దానికి నేను, సో ఇలా ఒక లైన్ ఆఫ్ సిమెట్రీ అనేది వస్తుంది, ఏకి ఏకి ఒక వెర్టికల్ లైన్ ఆఫ్ సిమెట్రీ వస్తుంది, సో బికి ఒక హారిజంటల్ లైన్ ఆఫ్ సిమెట్రీ వస్తుంది, సికి కూడా ఒక హారిజంటల్ లైన్ ఆఫ్ సిమెట్రీ వస్తుంది, సికి కూడా ఒక హారిజంటల్ లైన్ ఆఫ్ సిమెట్రీ, డికి ఏ లైన్ ఆఫ్ సిమెట్రీ కూడా రాదు. ఎందుకంటే డీని మనం ఫోల్డ్ చేసినట్లయితే రెండు కూడా ఒకేలాగా అవ్వచ్చు అవ్వకపోవచ్చు. నెక్స్ట్ ఈకి మనకి ఒక హారిజంటల్ లైన్ ఆఫ్ సిమెట్రీ వస్తుంది, ఎఫ్కి రాదు, జీకి రాదు, హెచ్కి లైన్ ఆఫ్ సిమెట్రీ వెర్టికల్ వస్తుంది, హారిజంటల్ వస్తుంది. అంటే హెచ్కి 2 లైన్ ఆఫ్ సిమెట్రీ ఉంటుంది, ఐకి కూడా మనకి హారిజంటల్ ఉంటుంది, వెర్టికల్ కూడా ఉంటుంది, జేకి రాదు, సో కేకి, కే మనం కరెక్ట్గా ఇలా రాసినట్లయితే సో కేకి ఒక హారిజంటల్ లైన్ ఆఫ్ సిమెట్రీ వస్తుంది, ఎల్కి రాదు, ఎమ్కి ఒక లైన్ ఆఫ్ సిమెట్రీ వెర్టికల్ వస్తుంది అన్నమాట, ఎన్కి రాదు, మీరు ఎలా చేసుకున్నా ఎన్ అవ్వదు. ఓకే మనకి ఇన్ఫైనైట్ లైన్ ఆఫ్ సిమెట్రీ, ఎలా రాయొచ్చు ఎలా రాయొచ్చు ఎలా రాయొచ్చు ఎలా రాయొచ్చు ఎలా అయినా రాయొచ్చు. ఓ అనే లెటర్కి ఇన్ఫినైట్ లైన్ ఆఫ్ సిమెట్రీ ఉంటుంది, సో పి అనే దానికి లైన్ ఆఫ్ సిమెట్రీ ఉండదు, క్యూకి ఉండదు, ఆర్కి ఉండదు, ఎస్కి కూడా ఉండదు, సో టి అనే దానికి సో ఇలా చేయొచ్చు, అంటే ఒక లైన్ ఆఫ్ సిమెట్రీ వెర్టికల్ వస్తుంది, యూకి కూడా ఒక లైన్ ఆఫ్ సిమెట్రీ వెర్టికల్ వస్తుంది, వికి కూడా ఒక లైన్ ఆఫ్ సిమెట్రీ, నెక్స్ట్ డబ్ల్యూ కూడా ఒక లైన్ ఆఫ్ సిమెట్రీ వస్తుంది, ఎక్స్కి 2 వస్తాయి ఇలా ఒకటి ఇలా ఒకటి, వైకి కూడా ఒక లైన్ ఆఫ్ సిమెట్రీ వస్తుంది, జెడ్ అనేది ఉండదు. అంటే ఈ విధంగా మనం ఇంగ్లీష్ ఆల్ఫాబెట్ లెటర్స్లో కూడా మనకి లైన్ ఆఫ్ సిమెట్రీ అనేది ఫైండ్ చేయొచ్చు అన్నమాట. సో మనకి ఎగ్జాంపుల్ ఏంటంటే ఏ లెటర్కి ఏ లైన్ ఆఫ్ సిమెట్రీ ఉంటుంది, వెర్టికల్ లైన్ ఆఫ్ సిమెట్రీయా లేదంటే ఆరిజెంటల్ లైన్ ఆఫ్ సిమెట్రీయా, వెర్టికల్ అంటే నిలువుగా ఉందా, ఆరిజెంటల్ అంటే అడ్డంగా ఉందా అని అడుగుతాడు కనుక ఇది కొద్దిగా మనం కాన్సన్ట్రేషన్ చేయాలి. నెక్స్ట్ పంచింగ్, పంచింగ్ అంటే మనం పంచింగ్ మిషన్ తెలుసు, సో మనం పంచ్ లేస్తాం కదా అది కాదు, పంచింగ్ మిషన్ అంటే పంచింగ్ మిషన్తో మనం ఒక కన్నం పెట్టాం అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ ఒక స్క్వేర్ అనే పేపర్ని నేను తీసుకొని ఈ స్క్వేర్ని ఇలా ఫోల్డ్ చేశాను, మళ్ళీ దీన్ని ఇలా ఫోల్డ్ చేశాను, ఓకే, సో ఇలా ఫోల్డ్ చేసి ఈ కార్నర్లోని పంచింగ్ చేశాను, ఓన్లీ ఒక దగ్గర పంచింగ్ చేశాం. సో ఇప్పుడు పంచింగ్ చేస్తే దీన్ని ఓపెన్ చేస్తే మనకి అప్పుడు మనకి ఇక్కడ ఒకటి ఇక్కడ ఒకటి ఇక్కడ ఒకటి ఇక్కడ ఒకటి, సో అంటే నాలుగు మనకి నాలుగు చోట్ల పంచింగ్ అవుతుందన్నమాట. అంటే మనకి ఎగ్జాంపుల్ ఏంటంటే ఇలా ఫోల్డ్ చేసి ఒక పంచింగ్ ఇస్తాడు, మిగతా నుంచి మనం పంచింగ్ ఎక్కడెక్కడ అవుతాయో అడుగుతారు అన్నమాట. అదేవిధంగా ఇప్పుడు ఈ దీనికి లైన్ ఆఫ్ సిమెంట్రీ కూడా రాయమంటాడు, సో దీనికి లైన్ ఆఫ్ సిమెంట్రీ ఎలా అవుతుంది, ఇలా కూడా అవుతుంది. అలా కాకుండా ఇలా ఇస్తాడు, దీనికి లైన్ ఆఫ్ సిమెంట్రీ రాయమంటాడు, దీనికి లైన్ ఆఫ్ సిమెంట్రీ ఇలా రాయాలి,
ఎందుకంటే ఇది మాత్రమే ఆ రెండింటిని కోఇన్సిడెంట్ చేయగలదు. సో ఇలాగే మనకి పంచింగ్ అనేది చాలా ఈజీ అన్నమాట. డయాగ్రామ్ కొన్ని ఫిగర్స్ ఇచ్చి కొన్ని షేప్స్ ఇచ్చి దానికి పంచింగ్ ఇస్తాడు. సో మిగిలిన పంచింగ్ అడుగుతున్నాడు లేదంటే లైన్ ఆఫ్ సిమెట్రీ అడుగుతాడు అనమాట. నెక్స్ట్ రొటేషనల్ సిమెట్రీ గురించి ఇన్ డీటెయిల్గా నేర్చుకుందాం. నెక్స్ట్ రొటేషనల్ సిమెట్రీ ఏంటి? రొటేషనల్ సిమెట్రీ లెడస్సీ వన్స్. సో ఒక స్క్వేర్ తీసుకున్నాను, ఒక స్క్వేర్ తీసుకుని దానికి ఒక నేమ్స్ పెడుతున్నాను, ఏ బి సి డి. కరెక్ట్గా ఈ మిడిల్లోనే నేను ఒక మేక్ కొట్టేసి ఆ స్క్వేర్ని నేను తిప్పుతున్నాను. ఆ స్క్వేర్ ఏం చేస్తున్నాను? తిప్పుతున్నాను. ఫస్ట్ నేను ఇలా తిప్పినప్పుడు నాకు మళ్ళీ అదే స్క్వేర్ వస్తుంది, కాకపోతే ఇక్కడ బి వస్తుంది, ఇక్కడ సి వస్తుంది, ఇక్కడ డి వస్తుంది, ఇక్కడ ఏ వస్తుంది. అంటే నేనేం చేశాను, జస్ట్ ఒక ఫిక్స్డ్ పాయింట్ పెట్టుకొని ఒక ఫిక్స్డ్ పాయింట్ ఆధారంగా దాన్ని రొటేట్ చేస్తాను. అంటే నేను ఇలా రొటేట్ చేసినప్పుడు ఆ యొక్క షేప్ మారలేదు, సైజు కూడా మారలేదు. సో బై రొటేటింగ్ ఎనీ ఫిగర్ బై యూజింగ్ ఫిక్స్డ్ పాయింట్ ద షేప్ ఆఫ్ ది ఫిగర్ ఈజ్ నాట్ చేంజ్డ్, ద సైజ్ ఆఫ్ ది ఫిగర్ ఈజ్ నాట్ చేంజ్డ్ అండ్ ద సేమ్ ఫిగర్ వీఆర్ గెటింగ్ ద సేమ్ ఫిగర్ వీఆర్ గెటింగ్. సో ఇఫ్ యూ గెట్ ద సేమ్ ఫిగర్ బై రొటేటింగ్ ఎనీ ఫిగర్ బై ఫిక్సింగ్ ఏ ఫిక్స్డ్ పాయింట్ దెన్ దట్ సిమెట్రీ ఈజ్ కాల్డ్ రొటేషనల్ సిమెట్రీ. రొటేషనల్ సిమెట్రీ అంటే సిమెట్రీ అంటే మళ్ళీ అదే వస్తుంది, సిమెట్రీ అంటే మళ్ళీ అదే వస్తుంది. కాకపోతే అంటే నేనేం చేస్తాను, ఈసారి రొటేట్ చేస్తున్నాను. సో రొటేట్ చేయడం వల్ల వచ్చే సిమెట్రీని మనం రొటేషనల్ సిమెట్రీ అంటామంట. సో అంటే ఇక్కడ ఏంటి మనకి, సో స్క్వేర్ తీసుకున్నాం మళ్ళీ నాకు స్క్వేరే వచ్చింది, స్క్వేర్ తీసుకున్నాం మళ్ళీ నాకు స్క్వేర్ వచ్చింది. ఏదైతే మనం ఫిక్స్డ్ పాయింట్ ఆధారంగా మనం రొటేట్ చేస్తున్నామో దాన్ని మనం సెంటర్ ఆఫ్ ది రొటేషన్ అంటారు. ఫ్యాన్ ఉంది, ఫ్యాన్ ఏంటంటే మనకి ఒక ఫిక్స్డ్ పాయింట్ ఆధారంగా దాని యొక్క రెక్కలు అనేవి తిరుగుతూ ఉంటాయి. అదేవిధంగా చిన్నప్పుడు మనం ఒక విండ్ మిల్ పేపర్ అనేది మనం పట్టుకొని అలా ఆడతాం, సో గాలి వస్తే అది తిరుగుతుంది. సో అది కూడా రొటేషనల్ సిమెట్రీ. అదేవిధంగా మన ఇంట్లోని గడియారం, సో గడియారం మీరు చూసి ఉంటారు. సో గడియారం ఏంటంటే ముళ్ళు అలా తిరుగుతుంది, ఎక్కడ సెంటర్ ఆధారంగా ఆ ముళ్ళు తిరుగుతూ ఉంటాయి, అంటే అది రొటేషనల్ సిమెట్రీ. సో రొటేషనల్ సిమెట్రీ అనేది మనకి ఇలా తిరిగితే దాన్ని క్లాక్ వైజ్ రొటేషనల్ సిమెట్రీ అంటారు, అలా కాకుండా ఇలా తిరిగితే దాన్ని యాంటీ క్లాక్ వైజ్ రొటేషనల్ సిమెట్రీ అంటారు. సో మనకి తీసుకున్న రొటేషన్ అనేది ఈ విధంగా తీసుకుంటే దాన్ని రొటేషనల్ క్లాక్ వైజ్ అంటారు, ఇలా తీసుకుంటే దాన్ని యాంటీ క్లాక్ వైజ్ రొటేషనల్ సిమెట్రీ అంటారు. సెంటర్ ఆఫ్ రొటేషన్ చెప్పాను కదా, ఏదైతే ఫిక్స్డ్ పాయింట్ ఆధారంగా మీరు రొటేషన్ చేస్తున్నారో ఆ ఫిక్స్డ్ పాయింట్ ఏంటంటే సెంటర్ ఆఫ్ రొటేషన్ అంటారు, సెంటర్ ఆఫ్ రొటేషన్ అంటారు. నెక్స్ట్ యాంగిల్ ఆఫ్ రొటేషన్. యాంగిల్ ఆఫ్ రొటేషన్ మీరు తీసుకున్న డయాగ్రామ్ కనుక ఒక కంప్లీట్ రొటేషన్ అయిందనుకోండి, కంప్లీట్ రొటేషన్ అయితే దాన్ని 360 డిగ్రీస్ రొటేషన్ అని అంటారు. యాంగిల్ ఆఫ్ రొటేషన్ ఇస్ 360 డిగ్రీస్ అంటారు కంప్లీట్ రొటేషన్. హాఫ్ రొటేషన్లోనే మీరు అంటే మీరు తీసుకున్న ఫిగర్ హాఫ్ రొటేషన్లోనే మీకు మళ్ళీ అదే ఫిగర్ వస్తుంది అనుకోండి, హాఫ్ రొటేషన్లోనే దానికి 180 డిగ్రీస్ అంటారు. మీరు తీసుకున్న ఫిగరు హాఫ్ రొటేషన్ కాకుండా క్వార్టర్ రొటేషన్, క్వార్టర్ రొటేషన్లోనే వస్తుంది అనుకోండి, దాన్ని మనం 90 డిగ్రీస్ అంటారు. మీరు బాగా అబ్జర్వ్ చేస్తే ఈ ఏ అన్నది జస్ట్ ఇలా అంటే వస్తుంది. అంటే ఏంటి, క్వార్టర్ రొటేషన్ వచ్చింది. అంటే ఇక్కడ యాంగిల్ ఆఫ్ రొటేషన్ ఎంత? 90 డిగ్రీస్. యాంగిల్ ఆఫ్ రొటేషన్ ఎంత? 90 డిగ్రీస్. మళ్ళీ నేను దీన్ని తిప్పాను అనుకోండి, ఈసారి బి ఇక్కడికి వస్తుంది, సి ఇక్కడికి వస్తుంది, డి ఇక్కడికి వస్తుంది, ఏ ఇక్కడికి వస్తుంది. అంటే నాకు జస్ట్ ఏం చేశాను, నేను ఓన్లీ జస్ట్ 90 డిగ్రీస్ తిప్పాను. క్వార్టర్ రొటేషన్ అంటే ఉన్న ఫిగర్ని జస్ట్ ఇలా తిప్పాను. సో ఉన్న ఇలా ఫిగర్ని జస్ట్ ఇలా తిప్పితే అది క్వార్టర్ రొటేషన్ అంటారు. ఉన్న ఇలా ఫిగర్ని ఇలా కాకుండా మళ్ళీ ఇలా తిప్పాను అనుకోండి, దాన్ని స్ట్రేట్ యాంగిల్ రొటేషన్ అంటారు, స్ట్రేట్ యాంగిల్ రొటేషన్ లేదంటే హాఫ్ రొటేషన్ అంటారు. అలా కాకుండా ఉన్న ఫిగర్ని ఇలా తిప్పి ఇలా తిప్పి ఇలా తిప్పి మళ్ళీ ఇలా వస్తుంది అనుకోండి, అది కంప్లీట్ రొటేషన్ అంటారు అన్నమాట. నెక్స్ట్ మళ్ళీ ఇదే ఫిగర్ నేను మళ్ళీ రొటేట్ చేశాను అనుకోండి, ఈసారి ఏ ఇక్కడికి వస్తుంది, బి ఇక్కడికి వస్తుంది, సి ఇక్కడికి వస్తుంది, డి ఇక్కడికి వస్తుంది, మళ్ళీ 90 డిగ్రీస్. మళ్ళీ నేను రొటేట్ చేశాను అనుకోండి, ఈసారి ఏ ఇక్కడికి వస్తుంది, బి ఇక్కడికి వస్తుంది, సి ఇక్కడికి వస్తుంది, డి ఇక్కడికి వస్తుంది. సో అంటే ఉన్న ఫిగర్ కాస్త మళ్ళీ ఉన్న ఫిగరే వస్తుంది, యాజ్ ఇట్ ఈస్గా వస్తుంది. మనం ఏదైతే స్టార్టింగ్ ఫిగర్ తీసుకున్నాం మళ్ళీ అదే ఫిగర్ వచ్చిందనుకోండి, ఎన్నిసార్లు మనకి ఇది రొటేషన్ అయింది, 1, 2, 3, 4. సో 4 టైమ్స్ రొటేట్ అయింది, అంటే 4 టైమ్స్ మళ్ళీ అదే ఫిగర్ వచ్చింది. హౌ మెనీ టైమ్స్ ద ఒరిజినల్ ఫిగర్ యూఆర్ గెటింగ్ వైల్ రొటేటింగ్ ఇన్ వన్ కంప్లీట్ రొటేషన్ దట్ ఈస్ కాల్డ్ ఆర్డర్ ఆఫ్ రొటేషన్.
యాంగిల్ ఆఫ్ రొటేషన్ అంటే ఏంటి? సో ఫర్ వాట్ యాంగిల్ ద ఫిగర్ ఈస్ గెటింగ్ అగైన్ దట్ ఈస్ కాల్డ్ యాంగిల్ ఆఫ్ రొటేషన్. ఫర్ వాట్ యాంగిల్, ఫర్ వాట్ ఈస్ ద మినిమం యాంగిల్, ద మినిమం యాంగిల్ ఫర్ గెటింగ్ ద సేమ్ ఫిగర్ వైల్ రొటేటింగ్ దట్ ఈస్ కాల్ యాంగిల్ ఆఫ్ రొటేషన్. యాంగిల్ ఆఫ్ రొటేషన్ ఏంటండి, మనం ఏ యాంగిల్ అయితే మనకి మినిమం యాంగిల్ ఉందో అదే ఫిగర్ రావడానికి దాన్ని యాంగిల్ ఆఫ్ రొటేషన్ అంటారు. ఆర్డర్ ఆఫ్ రొటేషన్ అంటే ఏంటి, ద ఫిగర్ హౌ మెనీ టైమ్స్ ద ఫిగర్ ఈస్ గెటింగ్ ఇట్స్ ఒరిజినల్ పొజిషన్ వైల్ ఇట్ రొటేటింగ్ ఇన్ వన్ కంప్లీట్ రొటేషన్ దట్ ఈస్ కాల్ ఆర్డర్ ఆఫ్ రొటేషన్. సో ఇది మనకి ఆర్డర్ ఆఫ్ రొటేషన్ అన్నమాట. ఇప్పుడు మనం ఒక ఈక్విలేటరల్ ట్రయాంగిల్ తీసుకుందాం అనుకోండి. ఈక్విలేటరల్ ట్రయాంగిల్ తీసుకుంటే, సో ఇది 360 కనుక 120 120 120, నేను ఇప్పుడు ఇక్కడ 120 డిగ్రీస్ తీసుకుంటున్నాను. ఇప్పుడు నేను దీన్ని రొటేట్ చేస్తున్నాను. ఇప్పుడు ఇక్కడ వస్తుంది 120 డిగ్రీస్, అంటే ఈ ఫిగర్ నుండి ఫిగర్ రావాలంటే ఎంత వచ్చింది మనకి 120 డిగ్రీస్ వస్తుంది. నెక్స్ట్ ఏబిసి, సో ఇప్పుడు దీన్ని రొటేట్ చేయడం వల్ల ఏమొస్తుంది, ఇక్కడ మనకి ఇక్కడ ఏ వస్తుంది, ఇక్కడ బి వస్తుంది, ఇక్కడ సి వస్తుంది. మళ్ళీ మళ్ళీ రొటేషన్, ఇప్పుడు ఇక్కడ ఏ, ఇక్కడ బి, ఇక్కడ సి. ఈసారి 120 ఎక్కడ వస్తుంది, ఇక్కడ వస్తుంది. మళ్ళీ నేను రొటేట్ చేశాను అనుకోండి, ఏబిసి, మళ్ళీ ఇక్కడ 120, అంటే ఇది 120 ఇది 120, అంటే ఏంటి నా ఒరిజినల్ ఫిగర్ అనేది మళ్ళీ వచ్చింది. ఒక కంప్లీట్ రొటేషన్లో ఎన్నిసార్లు వచ్చింది ఒరిజినల్ ఫిగర్? 1 2 3, అంటే 3 టైమ్స్ వచ్చింది. అంటే దీని యొక్క ఆర్డర్ ఆఫ్ రొటేషన్ అంతా 3, దీని యొక్క ఆర్డర్ ఆఫ్ రొటేషన్ అంతా 4, దీని ఆర్డర్ ఆఫ్ రొటేషన్ అంతా 3, దీని ఆర్డర్ ఆఫ్ రొటేషన్ అంతా 4. సో ఇలాగా మనం ఒక ఫిగర్ని రొటేషన్ చేసినప్పుడు అది ఎన్నిసార్లు వస్తుందో, అది అదే సేమ్ పొజిషన్ ఎన్నిసార్లు వస్తుందో దాన్ని ఆర్డర్ ఆఫ్ రొటేషన్ అంటారు. ఒక ఫిగర్ని మళ్ళీ అదే ఫిగర్ రావడానికి మనకి మినిమం యాంగిల్ ఎంత అవుతుంది అని తెలిపేదాన్ని మనం యాంగిల్ ఆఫ్ రొటేషన్ అంటారు, యాంగిల్ ఆఫ్ రొటేషన్ అంటారు. సెంటర్ ఆఫ్ రొటేషన్ అంటే అది ఏ పాయింట్ దగ్గర మనం ఆ ఫిగర్ని రొటేట్ చేస్తున్నామో ఆ పాయింట్ మనం సెంటర్ ఆఫ్ రొటేషన్ అంటారు. సో సెంటర్ ఆఫ్ రొటేషన్ గురించి మాట్లాడుకోవాలనుకుంటే, సో స్క్వేర్కి ద ఇంటర్సెక్షన్ ఆఫ్ డయాగ్నల్స్, ఇంటర్సెక్షన్ ఆఫ్ డయాగ్నల్స్, అదేవిధంగా రెక్టాంగిల్కి ద ఇంటర్సెక్షన్ ఆఫ్ ది సైడ్స్ పెర్పెండిక్యులర్స్, సైడ్స్ పెర్పెండిక్యులర్స్ మనం తీసుకుంటే సో మనకి రెక్టాంగిల్స్ లేదంటే డయాగ్నల్స్ బైసెక్టింగ్ పాయింట్, డయాగ్నల్స్ బైసెక్టింగ్ పాయింట్, రాంబస్ కూడా డయాగ్నల్స్ పెర్పెండిక్యులర్, డయాగ్నల్స్ యొక్క ఇంటర్సెక్టింగ్ పాయింట్. ఈ విధంగా మనం సెంటర్ కూడా ఈజీగా ఫైన్ చేయొచ్చు అనమాట. సో ఈ విధంగా మనం ఒక లైన్ ఆఫ్ సిమెట్రీ, లైన్ ఆఫ్ సిమెట్రీ, రెగ్యులర్ పోలిగాను, పంచింగ్, నెక్స్ట్ రొటేషన్ సిమెట్రీ, సెంటర్ ఆఫ్ రొటేషన్, యాంగిల్ ఆఫ్ సిమెట్రీ, ఆర్డర్ ఆఫ్ సిమెట్రీ ఈజీగా మనం ఐడెంటిఫై చేయొచ్చు అనమాట. లెటర్స్ చూసుకుంటే, మన ఇంగ్లీష్ లెటర్స్ చూసుకుంటే ఏ అనే దానికి ఇది సెంటర్ అయితే దీనికి ఒక కంప్లీట్ రొటేషన్ అయితే కానీ మళ్ళీ అది రాదు, కనుక దీని ఆర్డర్ ఏంటి 1, దీని ఆర్డర్ ఏంటి 1. బి ఇది కూడా ఒక కంప్లీట్ రొటేషన్ అవ్వాలి, కంప్లీట్ రొటేషన్ అయితే ఒకటే వస్తుంది అన్నమాట. నెక్స్ట్ సి ఇది కూడా ఒక కంప్లీట్ రొటేషన్ అవ్వాలి. డి ఇది కూడా ఒక కంప్లీట్ రొటేషన్. ఈ ఇది కూడా ఒక కంప్లీట్ రొటేషన్ అయితే అవ్వదు. ఎఫ్ ఇది కూడా ఒక కంప్లీట్ రొటేషన్. జి ఇది కూడా. హెచ్ ఇక్కడ హెచ్ గురించి మాట్లాడితే మనకి ఇది హెచ్ రావాలంటే మనకి హాఫ్ రొటేషన్ చాలు, అంటే 180 డిగ్రీస్, దీని యాంగిల్ ఆఫ్ రొటేషన్ అంతా 180, ఎందుకంటే మినిమం 180 తీసుకుంటే నాకు మళ్ళీ హెచ్ వస్తుంది, 180 వస్తే హెచ్ అవుతుంది. సో దీని యాంగిల్ ఆఫ్ రొటేషన్ 180, దీని యొక్క ఆర్డర్ అంతా 2, 2 సార్లు వస్తుంది అనమాట. సో ఇలా ఒకటి మళ్ళీ అలా ఒకటి అనమాట. నెక్స్ట్ ఐ, ఐ కూడా ఇటు మనకి సో 180 డిగ్రీస్, హాఫ్ రొటేషన్లో మళ్ళీ ఐ వస్తుంది. సో ఇలా తిప్పేసి మళ్ళీ ఇలా తిప్పితే ఐ వస్తుంది, అంటే హాఫ్ రొటేషన్ అంటే 180 డిగ్రీస్. సో దీని యాంగిల్ ఆఫ్ రొటేషన్ 180, దీని యొక్క ఆర్డర్ ఆఫ్ రొటేషన్. నెక్స్ట్ జే అనేది అవ్వదు. నెక్స్ట్ ఐజే, కే, కే అనేది కూడా అవ్వదు. ఎల్ అవ్వదు, ఎం అవ్వదు, ఎన్ అవ్వదు, ఓ ఇన్ఫైనైట్, దీని ఆర్డర్ ఆఫ్ రొటేషన్ అంటే ఇన్ఫైనైట్, మీకు ఎన్ని సార్లు కావాలంటే అన్ని సార్లు ఆ ఫిగర్ వస్తుంది. జస్ట్ ఇలా అన్నా ఇలా అన్నా ఇలా అన్నా ఎలా అన్నా సరే మనకి ఓ వస్తుంది. అదే దీని యాంగిల్ అనేది మీ ఇష్టం, ఎంతైనా తీసుకోవచ్చు, 0 తీసుకున్నా, 1 తీసుకున్నా, 2 తీసుకున్నా, 5 తీసుకున్నా, ఇది కూడా ఇన్ఫైనైట్ అనమాట యాంగిల్ కూడా. నెక్స్ట్ పి అవదు, క్యూ అవదు, ఆర్ అవదు, ఎస్, ఎస్ చూడండి. సో ఇది మనకి 180 డిగ్రీస్కి మళ్ళీ ఎస్ఏ వస్తుంది, యాంగిల్ ఆఫ్ రొటేషన్ అనేది 180, దీని ఆర్డర్ కూడా 2. టీ, సో ఇది కూడా 360 డిగ్రీస్ అవ్వాలి. ఎస్టియు, వి, డబ్ల్యూ, ఎక్స్, ఇక్కడ ఎక్స్ కూడా మనకి 180 డిగ్రీస్, అదేవిధంగా 2.
ఒకవేళ మీరు ఎక్స్ అనేది ఈక్వల్గా రాశారనుకోండి, అప్పుడు దీని యొక్క యాంగిల్ 90 degrees 4 వస్తుందన్నమాట, వై జెడ్. సో ఈ విధంగా మనకి ఏంటంటే కొన్ని ఇంగ్లీష్ లెటర్స్లోని కొన్ని లెటర్స్ మనకి ఆర్డర్ ఆఫ్ రొటేషన్ అనేది ఉంటుంది, అదేవిధంగా యాంగిల్ కూడా ఉంటుంది. సో ఇది ఫ్రెండ్స్ మనకి 7th క్లాస్లోని సిమెంట్ అనేది చాలా చాలా మంచి టాపిక్, చాలా ఈజీ టాపిక్. దీంట్లోని మొత్తం ఎక్సర్సైజ్ అన్నీ కూడా విత్ కలర్ పెన్సిల్తో, కలర్ పెన్ చాక్పిస్తో మీకు నీట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియో మీరు ఖచ్చితంగా మీరు లైక్ చేయండి. అదేవిధంగా వీడియోని మీరు ఏ జిల్లా నుంచి వస్తున్నారో, మీ పేరు, అదేవిధంగా మీ స్కూల్ పేరు కూడా కామెంట్ సెక్షన్లో చెప్పండి. సో మీ పేరు, మీరు ఏ క్లాసు, క్లాస్ ఎలాగ 7th క్లాస్ కనుక మీరు మీ పేరు, మీరు ఏ స్కూల్లో చదువుతున్నారో, అదేవిధంగా మీ జిల్లా రాసినట్లయితే మన వీడియో ఎంతమందికి రీచ్ అవుతుంది, ఎంతవరకు రీచ్ అవుతుందని నాకు తెలుస్తుంది. సో ఇది ఫ్రెండ్స్ రేపు మనం ఎక్సైజ్ నెంబర్ 12.1 లో కలుసుకుందాం. వీడియో నెక్స్ట్ మనకు లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్. బాయ్ బాయ్.